Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Jyothi Radhakrishna Jabardastana Minchina Kotha Paluku Comedy Kunnante Navostai Navistai Andhra Jyothi Radhakrishna Varam Varam Raskune Kotha Paluku Kuda Konnisarlu Comedy ETV Jabardast Kuda Panikaradu Tanu Basicga Telugudesaniki కలం కార్మికుడు పర్వాలేదు ఆ సేవలో మునిగిపోతే ఎవరికి అభ్యంతరం లేదు తను దాచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు కాబట్టి కడుపులో ఒకటి ముసుగు మరొకటి అన్నట్టుగా ఉండడం లేదు కాబట్టి కాకపోతే ఆ రాత్రల్లో కాస్త తర్కం హేతువు గట్రా ఉంటే ఇంకా బాగుండేది ఊరికే అస్మరభ శరభ అని సాక్షిలాగే ఊగిపోతే ఎలా ఏమన్నాడో తెలుసా తాజాగా ఎప్పట్లాగే జగన్ మీద శోకాలు అయితే ఓ చోట ఏం రాశాడంటే బీజేపీకి ఓట్లు లేవు కానీ రాబోయే ఎన్నికలలో జగన్ అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు బీజేపీ ఉపయోగపడుతుంది కాబట్టి జనసేన టీడీపీ కలిసి బీజేపీని కలుపుకుంటాయి అక్కడికి టీడీపీతో కలవడానికి బీజేపీ ఏదో ఏడుస్తున్నట్లు పవన్ కళ్యాణ్ మాత్రమే తమకు దిక్కు అంటూ పాహిమాం పాహిమాం అని వేడుకుంటున్నట్టు అక్కడికి బీజేపీకి జగన్తో ప్రాబ్లం ఏముంది ఇప్పుడు అంత ఎమర్జెంట్గా టీడీపీతో జతకట్టే అవసరం ఏముంది జతకడితే తనకు వచ్చేదేముంది నిజాలు కొన్ని మర్చిపోతే ఎలా తనకు అలవాటైన రీతిలోనే మోదీకి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 3-4 ఏళ్ళైంది కదా అంతకుముందే గోద్రా అల్లర్ల వేళ మోదీని పులుసులో ఏగలాగా తీసిపారేశాడు కదా మొన్నటి ఎన్నికలలో చావు దెబ్బతిన తరువాత ఎక్కడ మోదీ పగబట్టి జైల్లో వేయిస్తాడని భయంతో మళ్ళీ మోదీని ప్రసన్నం చేసుకోవడానికి నానా పాటలు పడుతున్నాడు కదా అయినా సరే మోదీ అమిత్ షా తనను మైళ్ళ దూరంలోనే నిలబెట్టేస్తున్నారు కదా మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పగానే జీ హుజూర్ అంటూ చంద్రబాబును పిలిచి అలుముకుని ఆనంద బాష్పాలు రాలుస్తారా మోదీ అమిత్ షా రేపొద్దున్న చంద్రబాబును నమ్మేసి జత కలిసి జగన్ను బంగాళాఖాతంలో కలిపేసి కుర్చీ ఎక్కిస్తారు సరే ఆ వెంటనే చంద్రబాబు మళ్ళీ 2 పెద్ద కత్తుల్ని ఇటు మోదీ వెన్నులో అటు పవన్ వీపులో పొడి చేస్తే అప్పుడు ఎవరికి చెప్పుకుని ఏడుస్తారు అసలు అంత తేట ఏముంది నా గురించి మీకు తెలియంది ఏముంది బ్రదర్స్ అని హిరణ్య కసిపుడిలా వికటాట్టహాసం చేస్తే మోదీ పవన్ కలిసి బావురు మనాలా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టి ఎన్నికలు అయిపోగానే సోనియాకు కూడా వెన్నుపోటే కదా చివరకు పోయింది నాశనమైపోయింది జగన్ మీద ప్రజల్లో చీత్కారం పెరిగిపోయిందని రాధాకృష్ణ ఉవాచ కావచ్చు జగన్లు వస్తుంటారు పోతుంటారు ఇవి రాజకీయాలు ఎవరూ శాశ్వతం కాదు ప్రజలు నిజంగానే కోపగిస్తే పోతే పోతాడు తనేమీ అతీతుడు కాదు అయితే తెలంగాణలో షర్మిల పార్టీ ఆంధ్రాలో రాబోయే బ్రదర్ అనిల్ పార్టీ జగన్ను దెబ్బతీయడానికని రాధాకృష్ణ నమ్మడమే ఓ చిత్రం జగన్ షర్మిల నడుమ ఆస్తి తగాదాలు ఉన్నాయట జగన్ కనుక అవి పనిచేస్తే ఇక అనిల్ పార్టీ పెట్టడట ఇదంతా ఆస్తుల పంచాయతీయా అంతకుమించి ఇంకేమీ లేదా నిజానికి ఆ 2 పార్టీల వెనుక ఎవరున్నారో ఎవరు వదులుతున్న బాణాలో ఏ రాజకీయ వ్యూహాలు దాగున్నాయో తెలుసుకోలేడా ఈ జగమెరిగిన జర్నలిస్టు